మున్సిపల్ పరిషత్ కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో నేడు ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ మరియు సిఐటియు అనుబంధ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ నుండి టీ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు। ఈ సందర్భంగా సిఐటియు డివిజన్ నాయకుడు అచ్యుత్ ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్ పరిషత్ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీ కేంద్రాల్లో కార్మికుల సమ్మె కార్యక్రమం నిర్వహించడం జరిగింది। మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు రక్షణ పరికరాలు ఇవ్వాలని అనేక ఆందోళనలు చేపట్టిన అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు। అందుకే నేడు రాష్ట్రవ్యాప్త సమ్మె నిర్వహించాల్సి వచ్చిందన్నారు। మున్సిపల్ పరిషత్ కార్మికులకు రక్షణ పరికరాలు కరోనా బారిన పడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రతి నెల 5వ తేదీ లోపు జీతాలు చెల్లించాలని పిఎఫ్ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు। రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా 2 రోజుల పాటు సమ్మె చేయడం జరుగుతుంది। ప్రధానంగా మున్సిపల్ కార్మికుల సమస్యల మీద రాష్ట్రవ్యాప్తం ఎలాంటి స్పందన చేయడం లేదు। ఈ రోజు కరోనా కష్టకాలంలో కూడా మున్సిపల్ కార్మికులు ప్రతి ఒక్క చోట వెళ్లి వారు ప్రాణాలకు తెగిచ్చి ఈ రోజు కష్టపడి పని చేస్తున్నా కూడా అప్పటికి మాత్రం మున్సిపల్ కార్మికులు ఫ్రంట్ లైన్ వారియర్స్ అని చెప్పి రాష్ట్రప్రభుత్వం అంటుంది। కానీ వారికి ఇవ్వాల్సిన సమాన పనికి సమాన వేతనం గాని హెల్త్ అలవెన్స్ గాని పిఎఫ్ బకాయిలు గాని చెల్లించకుండా నిర్లక్ష్యంగా ఈ రోజు మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారు। దీని మీద అనేకసార్లు గత నెలలో కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టిన మున్సిపల్ అధికారులు నిమ్మకం నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు। ఈ సందర్భంగా గత నెలలోనే అధికారులకు మరియు మంత్రులకు ఉన్నతాధికారులందరికీ కూడా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేకపోతే జూన్ 4 నుంచి మేము ఎప్పుడైనా ఆందోళన కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉంటామని అనేకసార్లు అధికారులకు హెచ్చరించినా కూడా ఈ రోజు మున్సిపాలిటీ సిబ్బంది మీద ఈ రోజు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు। దీనికి విత్రంగానే ఈ రోజు 14 15 తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీ కేంద్రాల్లో కూడా ఈ సమ్మె కార్యక్రమం చేపడుతున్నాం। ప్రధానంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ సమ్మె కార్యక్రమం చేపడుతున్నాం। అలాగే ఈ కరోనా సమయంలో దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 80 మంది కార్మికులు చనిపోయినా కూడా గతంలో కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది మున్సిపల్ కార్మికులు కరోనా వల్ల చనిపోతే వారికి గరీబ్ యోజన కింద 50 లక్షల బీమా కల్పిస్తామని చెప్పి చెప్పింది। ఇప్పటివరకు కూడా ఈ 80 మంది చనిపోయిన ఏ ఒక్కరు కూడా ప్రమాద కరోనా బీమా వర్తింపజేయలేదు। వెంటనే కరోనా బీమా వర్తింపజేయాలని అలాగే ఆప్కాస్ నుంచి మినహాయించి ప్రతి ఒక్క మున్సిపల్ కార్మికులను కూడా ఈ రోజు పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం। ఈ మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తీవ్రంగా ఆందోళనలతో ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం।